తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా 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 ఇదే పదం వినబడతా ఉంది హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరిని కూడా వదిలిపెట్టము అక్రమార్కులకు సంబంధించి కబ్జాదారులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా మేము తన మన భేదం లేకుండా ముందుకు వెళ్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఇక ఖచ్చితంగా హైడ్రాకు చేయుతోనిస్తానంటూ ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి మన పక్కన ఉన్నారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఇరవై ఐదు లక్షల రూపాయలను తన యొక్క ఎంపీ నిధుల నుంచి ఇవ్వడం అయితే జరిగింది అసలు హైడ్రా విషయంలో ఏమనుకుంటా ఉన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అడిగి తెలుసుకుందాం నమస్తేనే ఎట్లా అనిపిస్తుంది హైదరా పనితనాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏరియాలో మీరు పుట్టిన పంచులు కూడా ఉంటా ఉన్నారు మీ తండ్రి కూడా ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి ఇక్కడనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భాగస్వామ్యంలో కూడా మీరు ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ చూస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిదంటే హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే మనం కూడా నిన్న మొన్న వర్షం పడితే చూస్తున్నాం మొత్తం బస్తీలలో నీళ్ళు వచ్చేసినాయి మూసి చుట్టుపట్టు ప్రాంతాలలో బస్తీలలో మొత్తం ఫైవ్ ఫైవ్ ఫీట్స్ వాటర్ వచ్చేసింది అన్నిటికీ కారణం ఏంటిదంటే గత పది సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే చెరువులని కావచ్చు లో క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు పైన కూడా కబ్జా చేసుకొని అన్నీ కూడా ఇల్లులు కట్టడం జరిగింది అంతేకాకుండా మీరు చెప్పినట్టు హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన వారిని నేను చిన్నప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలలో గండిపేట్ చుట్టుముట్టు కావచ్చు లేకుంటే హైదరాబాద్ లోపల రివర్ చుట్టుముట్టు ప్రాంతాలలో కావచ్చు అన్ని చోట్లలో కూడా మంచి సత్స పెద్ద పెద్ద చెరువులు ఉండే కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఒక్క చెరుగు కూడా కనిపించని పరిస్థితి ఉంది అన్ని చెరువులు కూడా ము అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంక్రోచ్మెంట్ చేసుకుని అవన్నీ కూడా బిల్డింగ్స్ కట్టడం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసారు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఏంటంటే ఇది ఇలానే కొనసాగితే రేపు రాబోయే తరాలకు హైదరాబాద్ నగరంలో కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఉండేవని ఒక ఉద్దేశంతో హైడ్రా పేరుతో ఒక మంచి కమిషనర్ రంగనాథ్ గారిని వేసి ఒక మొత్తం ఎవ్వని కూడా పార్షాలిటీ ఎవ్వ అంటే మా ఓడు కాదు మీ ఓడు కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కావచ్చు ఏ ఎంత పెద్ద అయిన వారైనా కావచ్చు ఎవరైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసి బిల్డింగ్లు కట్టిరో ఆ బిల్డింగ్ని దగ్గర ఉండి వాళ్ళు డిస్ అంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అసలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ అది ప్రజాప్రతినిధి కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేదు మీరు ఎంపీ ల్యాండ్స్ నుంచి వెళ్ళి స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చేసి రంగనాథ్ని కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది మనం అన్ని అంటే మంచి జరుగుతున్నప్పుడు మా వంతు సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఎంపీ ల్యాడ్స్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ గారికి పర్సనల్గా కలిసి ఆయన కూడా రంగనాథ్ గారు కూడా చెప్పిన చాలా థ్యాంక్ యూ అని అనిల్ గారు ఎందుకంటే దీన్ని మేము చాలా మంచి దానికి ఉపయోగ చేసి ఎందుకంటే చాలా విషయాలు చెప్పి డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళు ఉపయోగం అంటే వాళ్ళకి దానికి వస్తే ఉపయోగం వస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే నేను ఇంకా చాలామందికి కూడా చెప్తుంది ఎందుకంటే మంచి జరుగుతుంది ఇది ఈరోజు కొంచెం నష్టం కనిపించచ్చు కొంచెం బాధ కనిపించచ్చు కానీ రాబోయే జనరేషన్స్కి వాటర్ ప్రాబ్లం కావచ్చు చాలా మెట్రోపాలిటన్ సిస్ట్యూన్ పేర్లు చెప్ప ఉదాహరణగా బెంగళూరు కావచ్చు చాలా సిటీస్లలో ఈరోజు వాటర్ క్రైసెస్ అవుతుంది కాడానికి ముఖ్య కారణం కారణం ఏంటిదంటే ఈ లేక్స్ ఏదైతే రిజర్వ్ లేక్స్ ఉన్నాయో ఆ లేక్స్ని కూడా కబ్జా చేసుకొని కట్టడం వల్లనే మొత్తం వాటర్ క్రైసెస్ రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాంతోపాటు రేపు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఏంటంటే మూసీ మూసి రివర్ ఫ్రంట్ తీసుకొస్తుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అప్పీల్ చేస్తున్నానండి చాలా మందికి కూడా అప్పీల్ చేస్తున్న హైడ్రాని మీరు ఒక మంచి ఆలోచనతో చూడండి ఒక ఆలోచన చూస్తే మీకు దాని వెనుక ఉన్న అంటే దాని మిషన్ కనిపిస్తుంది ఆలో హైడ్రా ఏదో పొలిటికల్ టార్గెట్ చేసి కాదు పొలిటికల్ వెండేటా కాదు హైడ్రా ఈజ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ హైడ్రా ఈజ్ ఫర్ ద పీపుల్ హైడ్రా ఈజ్ ఫర్ రాబోయే జనరేషన్స్కి హైదరాబాద్ నగరం సస్యశ్యామలం ఉండాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్ తీసుకోవడం జరిగింది కొంతమంది చెప్తా ఉన్నారు పేద ప్రజలను టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు బావులను పట్టించుకుంటే పెద్దగా ఇబ్బంది లేదు ఎన్కన్వెన్షన్ లాంటి వాటి దగ్గరికి వెళ్తే వారికి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఏదో ముప్పై సెంట్లు యాభై సెంట్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఎందుకు కల్పించాలి అనేటువంటి మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాతనే ముందుకెళ్తే బాగుంటుంది హైడ్రా అనేటువంటి వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి అలాంటి వాటి కోసం ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుందనేటువంటి మాటకి మీరేం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినట్టు వాస్తవం ఉంది కానీ ఈ రోజు ఫ్లడ్స్ అంటే అందట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళకు కూడా మేము దృష్టిలో పెట్టుకొని చాలా మందికి ఆల్రెడీ ఇవ్వాలి కాకుండా కూడా ప్రీవియస్ లో కూడా అందరికీ కూడా ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది చాలా మందికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది ఇప్పుడు మీ ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉందండి లోవర్ ట్యాంక్ వండి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా సంబంధించిన ఏదైతే వాటర్ అయితే ఇప్పుడు ఈ రోజు కూడా వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ వచ్చే ఏరియా మొత్తం కూడా ఆల్రెడీ ముందటి నుంచే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాటర్ రేజ్ అయితే ఆ అన్నీ ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అయినది అంటే వాళ్ళ లోకల్ ప్రజలు అక్కడ ఉన్న లోకల్ పేదవాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది కానీ వాళ్ళకు కూడా ఏదో రకంగా ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది ఈ రోజు కూడా వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం మీరు ఒక మంచి ఆలోచన అంటే మీకు కూడా ఏదో రకంగా ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు ఏదో రాంగానే గా తీసేస్తుంటు కాదు మీకు అంద అందగా ఉండేటట్టు కూడా ప్రభుత్వం డిసిషన్ తీసుకోవడం విషయం చిన్న వయసులోనే రాజ్యసభ ఎంపీ అయ్యారు మొదటి సెషన్స్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భం ఎట్లా అనిపించింది రాజ్యసభ సెషన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వందలాది మంది ఆ సీనియర్ పొలిటీషియన్స్ మధ్యలో మీరు అక్కడ ఉండడం నేను నిజంగా కూడా చాలా అదృష్టవంతంగా అనుకుంటున్నాను ఎందుకంటే మా నాయకుళ్ళు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అదే రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అందరు కూడా అంటే నాలాంటి ఒక యువకుడిని ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా చర్చించిన విధంగా ఒక యంగ్స్టర్ యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాలాంటి ఒక యువకునికి ఇంత చిన్న వయసులో రాజ్యసభకు పంపించారు అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్ల అవుతుంది మీరు చూడొచ్చు ఈరోజు వెంకట్ ఎన్ఎస్ఏ వెంకట్ని కూడా ఎమ్మెల్సీ చేసిరు అంటే మా నాయకత్వం ఆల్రెడీ కూడా నెక్స్ట్ జనరేషన్ని గ్రూమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది మేము కూడా నాయకత్వం పెట్టిన మార్గంలో నడుచుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి నేను కాంగ్రెస్ పార్టీలో నేను నిజంగా కూడా నాకు అదృష్టం అదృష్టం అదృష్టవంతును అనుకుంటాను ఎందుకంటే నాన్నగారు కూడా రెండుసార్లు పార్లమెంట్ సబ్మ్యూట్ చేశారు మా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది మేము పుట్టినమే కాంగ్రెస్ పార్టీలో మేము పెరిగినమే కాంగ్రెస్ పార్టీలా ఎన్ని సమస్యలు వచ్చినా ఏమి వచ్చినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాం రేపు ఫ్యూచర్లో కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధం చేయడానికి పనిచేస్తుంది అసలు తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్